సర్వయుగయుములలో సజీవుడైనటువంటి ఏసే నామానికి మహిమ కలుగును గాక ప్రేమిటి గారా మీరందరూ బాగున్నారా నేను అందరూ కూడా సంతోషంగా సమాధానంగా ప్రభు శరీనామంలో నడవగలుగుతూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మేము నమ్మగలుగుతున్నాం మరొకసారి ప్రభు దేవుని వర్తమానం అందించడానికి అనేటువంటి నన్ను మరొక మారు ఎన్నుకొని ఏర్పాటు చేసినటువంటి మన దేవుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి వేసే నామానికి మహిమ గాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరి ఒకసారి టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ప్రభు మార్గంలో నడుస్తున్నటువంటి మీ అందరికీ మరొక మారు ప్రభు శక్తి గాజిపల్ మినిస్టర్స్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను ప్రిదేవిని వీడి అనేకమైన సందర్భంలో మరి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం వినగలిగేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరం చాలా సందర్భంలో మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని మాట వింటాం అనానుకూలమైనటువంటి పరిస్థితులు దేవుడి మాట వినకోకుండా సాకులు చెప్పేట మిడలుగా మనం ఉంటూ ఉంటాం మనుషుల యొక్క పరిస్థితులు అలా ఉంటూ ఉంటాయి ఇదే ముందు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట నీకు అనుకూలంగా ఉన్నా నీకు అనుకూలత లేకపోయినా ప్రభు మాటకు మనం యోగినప్పుడు అంట ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనం నింపగలిగిన వాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలా సందర్భములో చాలా పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం కనుక మానవ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే అనుకూలంగా ఉందో మనం ఏదైతే చేయగలుగుతామో మన వల్ల ఏదైతే అవద్ద్దో అప్పుడు దేవుడు చెప్పినవన్నీ కూడా ఇది మనం చేయగలుగుతాము పర్లేదులే అన్నప్పుడు దేవుడి మాటకి తల ఒగ్గేవాడిగా ఉంటాం కొన్ని సందర్భములో అవి మనకి కష్టతరంగా ఉన్నప్పుడు అవి మనం చేయలేము అనుకున్నప్పుడు ఇది మనకి అసాధ్యం అనుకున్నప్పుడు చేయటానికి వెనకాడుతూ దేవుడు మాట వెనక్కోకుండా దేవుడు మాట తప్పించుకొని సాకులు చెప్పి దేవుడికి దూరమైనటువంటి పరిస్థితులు కలిగి జీవించగలిగే వారిగా ఉంటాం కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయాలను దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా కొంతమంది భక్తులు మనకు కనబడతా ఉంటారు అందులో ఉన్నటువంటి మహాభక్తి పరుడేటువంటి ఒక వ్యక్తిని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే అతడి జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి నాలుగు సందర్భములో ప్రభు మాటకి తలయోగ్యన వాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నాలుగు సందర్భములు దేవుడత్వంతో మాట్లాడాడు దేవుడత్వంతో మాట్లాడిన ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు నాలుగు పరిస్థితులు ఉన్నాయి ఆ నాలుగు పరిస్థితులను కూడా మనం సిద్ధమందు జ్ఞాపం చేసుకోగలగాలి తన జీవిత విధానము నాలుగు సందర్భంలో చాలా ప్రాముఖ్యంగా ప్రభులు నడుచుకొని నిలబడిన పరిస్థితులు అక్కడ మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిగా ఆ వ్యక్తిని వస్తే మన జ్ఞాపం చేసుకుందాం ఈరోజు మన అంశం ఏంటంటే దినమందు అబ్రహాం యొక్క విధేయత దేవునికి స్తోత్రం గాక బైబిల్ గ్రంథంలో మనకి బాగా వచ్చేటువంటి విషయంలో ఒక విషయం ఏంటంటే అబ్రహం విశ్వాసులు తండ్రి అని చాలా సందర్భంలో పదికి పది సార్లు అబ్రహం గురించి అనేకమంది వాక్యం చెప్పగా వినగలుగుతాము మనం కూడా బాగా క్షుణ్ణంగా పరిశోధించి అతని యొక్క జీవిత విధానం చదువుట ద్వారా మనకి బాగుగా తెలుసు అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందు అబ్రాహం యొక్క విధేయత అన్నటువంటి మాటలో నుంచి నాలుగు సందర్భంలో దేవుడు అతనుకున్నటువంటి గుణలక్షణాలు కలిగిన పరిస్థితులు ఈ దినమందు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక చాలా జాగ్రత్తగా దేవుడు మాటలు విందాం మొదటిగా ఆది కాండము పన్నెండవ అధ్యయము మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నుందువు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ఈ దినమందు నాయన అబ్రహం యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభా నాలుగు గుణలక్షణాల గురించి మేము తెలియజెపుతున్నగా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడి గారా మొట్టమొదటిగా అబ్రాహముతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహముకి అప్పటి వరకు కూడా దేవుడితో మాట్లాడిన సందర్భాలు లేవు దేవుడు అతనితో మాట్లాడేటువంటి సందర్భాలు దాఖలాలు ఎక్కడా లేవు అయితే అబ్రహాము అయ్యే ప్రాంతంలో నివసిస్తూ తన జీవనోపాధిని కొనసాగిస్తున్నటువంటి సమయంలో బహుశా దేవుని ప్రణాళిక అబ్రహాము మీద ఉందేమో అందుకనే ఆ దేశములో ఆ ప్రాంతములో అబ్రహాము యొక్క జీవితాన్ని చూచి ప్రత్యక్షంగా అబ్రహముతో దేనిమందు దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏం మాట్లాడుతున్నారు అని మన విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళిపో అక్కడ నేను గొప్ప జనముగా చేసి నేను నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు జ్ఞాపం చేసుకోవాలి దినమందు దేవుడు మనతో మాట నాలుగు సందర్భంలో అబురాము దేవుడు మాటకి తల ఒగ్గాడు ఆ నాలుగు సందర్భాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు దేవుడు ఆ వ్యక్తితో అలా మాట్లాడిన తర్వాత ఒకటే నమ్మాడు అబురామ్ నాతో మాట్లాడిన వాడు నమ్మదగినవాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక నాతో మాట్లాడినవాడు సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అందుకని ఆయన నాతో ఇతరు మందు ముఖాముఖిగా మాట్లాడి ఆయన స్వరాన్ని నేను వినగలిగాను గనుక అని ఆయన మాట వినటానికి ఆయన తన మనసుని సమ్మతింపగలిగినట్లుగా మనం జ్ఞాపం చేసుకోగలుగుతున్నాం అయితే అబ్రహముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాహము వయసు అంతా మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ నాలుగవ వచ్చినాం యహో అతనితో చెప్పిన ప్రకారము అబ్రహము వెళ్ళాను లోతు రత్నంతో కూడా వెళ్ళాను అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల వాడు ఈడు గలవాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఫు దేవుడినారా మొట్టమొదటిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడిన సందర్భాన్ని అబ్రహము విన్నాడు సరే అని చెప్పేసి దేవుడు చూపించే ప్రాంతానికి బయలుదేరి కొనసాగుతున్నాడు అప్పుడు అబ్రాహము యొక్క వయసు ఎంత అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇక మనం జాగ్రత్తగా గమనించవలసిన మాట డెబ్బై ఐదు సంవత్సరాలు అక్కడ దేవుడి మాట విన్నాడు జ్ఞాపం చేసుకుని ప్రియదేవుడులారా నాలుగు సందర్భం బట్టి నేను జ్ఞాపం చేస్తున్నాను మొట్టమొదటి సందర్భం నువ్వు లేచి వెళ్ళిపోమన్నాడు అప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలలో దేవుడి మాట వినటానికి తలొగ్గాడు అట్లాగే మరొక మారి మనం జ్ఞాపం చేసుకుంటే ఆది కాణము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చును ఎనిమిది జన్మలు వయసు గలవాడు అనగా నీ ఇంత పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యని యొద్ద వెళ్ళితో కొనబడిన వాడైనను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలేను మొదటి మాట నువ్వు బయలుదేరి వెళ్ళిపోవాయా అన్నప్పుడు దేవుడు మాటకు లోబడ్డాడు ఆ తర్వాత విషయానికి వచ్చిన కల పదిహేడో అధ్యాయము వచ్చిన అంటారు కదా నీ ఇంట పుట్టిన మగపిల్లవాడికి ఎనిమిదవ దినమందు సున్నతి చేయాలి అది నీకు నాకు ఒక నిబంధన అని అన్నప్పుడు అలాగే ను చెప్పినట్టు చేస్తాను ఆయన అన్నాడు అయితే అది రెండవ మారు దేవుడి మాట వినటం అయితే అప్పుడు అబ్రహాము వయసు ఎంత అంటే ఆది కాడము పదిహేడు వచ్చే మొదటి మాట అబ్రహము తొమ్మిది తొమ్మిది ఏళ్ళ గలవాడైనప్పుడు అంటే అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడి మాట విన్నాడు ఇక్కడ రెండవ మారు మాట్లాడినప్పుడు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల దేవుడి మాట ఎట్లా విన్నాడో అట్లాగే వయసు పైబడుతున్నప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అట్లాగే దేవుడు మాటకి తలొగ్గాడు ఇంకొక సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే ఆది కారణము ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచ్చు జ్ఞాపం చేసుకుందాం అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రమ్మణకు మిక్కిలి దుఃఖము కలుగు చేసినా అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయములోనూ ఆమె మాట వినుము ఇసాకు వలన అనునదియే నీ సంతానం అడబడును ఇక్కడ మరొకమారి దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వెళ్ళిపోమన్నాడు బయలుదేరి వెళ్ళిపోయాడు సున్నతి చేయాలంటే అలాగే ప్రభుత్వం చేస్తున్నాడు మూడో విషయానికి వచ్చేసరికల్లా అబ్రహంతో దేవుడు అంటాడు కదా అయా నువ్వు శారా నీకు ఏ సంగతులు చెబుతుందో ఆ సంగతులు వినే విషయంలో నీ మనసు నిలకడగా పెట్టు ఆవిడ చెప్పిన ప్రకారం వచ్చేయి ఇంతకేం చేయాలంటే ఆగరును తన కుమారుని వారిద్దరి ఇంటిలోంచి బయటికి వెళ్ళగొట్టు అంటే బయటికి పంపించే అన్నాడు ఆ విషయంలో కూడా దేవుడికి లోబడ్డాడు అప్పుడు అబ్రహం యొక్క ఎంతో మనం జ్ఞాపం చేసుకోవచ్చు ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చింది అబ్రహాము కుమారుడు ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు వాడు ఇంకా మూడో విషయానికి వచ్చేసరికి నాలుగో విషయానికి అదే అధికారము ఇరవై రెండవ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహమా అని విలువగా అతను చిత్తం ప్రభు నేను అప్పుడు ఆయన ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను నాలుగో సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే అబ్రహమా నీవు లేక లేక పుట్టినటువంటి కుమారుడటువంటి ఇస్సాకుని నువ్వు బహుగా ప్రేమిస్తున్నావు కనుక ఆ ప్రేమించబడుతున్నటువంటి ఇస్సాకును నాకు బలిగా నువ్వు అర్పించాలయ్యా అని అబ్రహముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ విషయంలో కూడా నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి చేస్తాను ప్రభు అన్నాడు ఇక్కడ అబ్రహము ఈ మాట చేస్తాను ప్రభు అన్నప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంతో మనం పర్టికులర్గా చెప్పొచ్చు ఎందుకంటే ఆ మౌర్యా కొండ మీద అబ్రహాము అబ్రహాము కుమారుడు ఇస్సాకు కట్టెలు మోసుకొని వెళ్తున్నప్పుడు తన కుమారుడు ఇస్సా కంటే అంటే అయ్యా కటిలు ఉన్నాయి అగ్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మరి దహన బలి ఏది అని అన్నప్పుడు ఆ అబ్రాహం బాధపడ అయితే అక్కడ బలి గురించి ఇసాకి అవగాహన ఉంది అంటే అవగాహన ఉంది అంటే తన వయసు ఎంత అనుకోవచ్చు అంటే ఇంచుమించు పదిహేను సంవత్సరాలు అనుకోవచ్చు అంటే పదిహేను సంవత్సరాలు ఈడుగినవాడిగా ఉన్నాడు అంటే అప్పుడు కూడా దేవుడు మాట వింటానికి అబ్రాహం పూనుకున్నాడు అంటే ఇంచుమించు తన వయసు ఎంత అనుకోవచ్చు అంటే నూట పదిహేను సంవత్సరములు అక్కడ ఆ వయసులో కూడా దేవుడు మాట విన్నాడు జ్ఞాపనం చేసుకుని ఫ్రీదేవుడు మొట్టమొదటిగా అబ్రాబుల్ గొప్ప గుణం ఏంటంటే ప్రాంతాలు మారుతున్నాయి కానీ దేవుడు మాట వినే విషయంలో మనసు ఒకటే రెండవ మాట వచ్చేసరికల్లా వయసు మారుతుంది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట పదిహేను సంవత్సరాలు అంటే వయసులో ఇంత వ్యత్యాసం ఇంత తేడా ఉంది అయినా కూడా అబ్రహము దేవుడు మాట వినే విషయంలో ఒకే మనసు కలిగి ఉన్నాడు మూడో విషయానికి మనం వచ్చేసరికల్లా ఏ ఏ సందర్భంలో అబ్రాము దేవుడు మాట విన్నాడు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఎందుకంటే ప్రియదేవుడు నాలుగు సందర్భంలో అబ్రహాము దేవుడు మాట విన్నాడు కానీ ఎలాంటి సందర్భం అంటేది కఠినమైనటువంటి సందర్భాల్లో మనమైతే అనుకూలంగా ఉన్నప్పుడే దేవుడు మాట వింటాం సంతోషంలో ఉన్నప్పుడే దేవుడి మాట వింటాం అది మనకు ఆశీర్వాదం అనుకుంటేనే దేవుడు మాట వింటాం అది మనకు ఉపయోగం అంటేనే దేవుడు మాట వింటాం దానివల్ల ఏదో మేలు జరుగుతుంది అనుకుంటేనే తప్ప ఇది కీడు ఇది నష్టం ఇది లాభం లేదు అని అనుకున్నప్పుడు దేవుడు మాట వినటానికి మన మనసు సమ్మతించదు దేవుడు మాట విందామని ఒక అడుగు కూడా ముందుకు వెళ్లేని పరిస్థితి కారణం ఏంటంటే నష్టాలు కదా అని అనుకుంటాం ఇక్కడ కూడా అబ్రాహా యొక్క జీవితం జ్ఞాపం చేసుకుంటే మొట్టమొదటిగా దేవుడు మాట ఎప్పుడున్నాడు దేవుడు అంటారు కదా నువ్వు అన్నీ సమకూర్చుకున్నావు కదా అవన్నీ విడిచిపెట్టి వచ్చామన్నాడు అప్పటికే హారానులో అబ్రహముకి నివాసం ఉంది గృహాలు ఉన్నాయి ఆస్తుపస్తులు ఉన్నాయి బంధుమిత్రులు ఉన్నారు అన్నీ ఉన్నాయి అన్నీ విడిచిపెట్టేశాడు విడిచిపెట్టమంటే ఆశే మాసే కాదు ఈరోజు మనకు కలిగింది ఏదైనా పోయిందంటే చచ్చే వరకు కూడా పోయిందే 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 అనుకుని అదే మనసు పీకులు ఆడుతూ ఉంటుంది కొద్దిగా ఏదైనా ధనం పోయినా సరే అయ్యో పోయిందే కానీ దేవుడు మాటకి సమస్తని అన్నీ విడిచిపెట్టాడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అబురామకున్న మనసు అదే అతనికి నష్టం కలుగు చేసేటువంటి పరిస్థితిలో కూడా దేవుడి మాట విన్నాడు మొదటి మాట రెండో విషయానికి వచ్చేసరికల్లా నీ పిల్లవానికి సున్నతి చేపించాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయంలో కూడా నెరవేర్చాడు మూడో విషయం వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే అతను కుమారుడిని బట్టి ఆ మాట అబ్రాహ్మణకు మిక్కిలి దుఃఖము కలుగు చేశాను ఏ మాట తెలుసా ఏ మాట మిక్కిలి అబ్రాహ్మణకు దుఃఖం కలుగు చేసిందంటే తన దాల్చినటువంటి ఆహారం కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు బుజారు పైన ఎత్తుకుంటున్నాడు ఇంకా చక్కగా అతను చూసుకొని మురిసిపోతున్నాడు ఆ మురిసిపోతున్న దినాలలోనే శారమ్మ గారు ఎట్టి పరిస్థితులు వీలు నా ఇంట్లో ఉండటానికి వీలేదు వారిని తరిమి కొట్టు అన్నప్పుడు ఆ మాట తన జీవితానికి దుఃఖాన్ని పుట్టించిందంట ఆ దుఃఖములో కుమిలిపోతుంటే ఆ దుఃఖములోనే దేవుడు అంటాడు కదా అబ్రహ్మో పబ్బి అంటాడు ఇది చాలా కఠినమైనటువంటి పరిస్థితి అయినా కూడా ఏంటి ప్రభావా నువ్వు ఇలా మాట్లాడితే ఉన్నా అయినా నా బాధను అర్థం చేసుకోవా నా మనసును అర్థం చేసుకోవా నా భార్య ఏదో అందనుకుంటే నువ్వు కూడా నా భార్యకి సహకరించి మాట్లాడినట్లుగా ఇప్పుడు వెళ్ళిపోమంటే ఏంటి ప్రభావా అని అబ్రహ్మ అనలా చాలా బాధైన పరిస్థితి దుఃఖం కలుగుతుంది ఏడుచుకుంటున్నాడు కానీ ఆ ఏడుచుకుంటూనే అంటున్నాడు కదా సరే ప్రభా నీకు మాటకు లోబడతానని అబ్రహాము దేవుడు చెప్పినట్లుగానే అతను తీసుకొని పంపించేసిన పరిస్థితిని మనం జ్ఞాపం చేసుకోగలుగుతున్నాం మరొక విషయం వచ్చేసరికి అలా అబ్రహం దేవుడు అంటాడు కదా అబ్రహము నీ ఏకైక కుమారుడిని నువ్వు ప్రేమించే కుమారుడిని బలిగా అర్పించాయి అన్నాడు సరే ప్రభా చేస్తానన్నాడు ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇది అంతకన్నా బాధ కుమారుని వెలగొట్టమన్నాడు ఇక్కడ కుమారుని బలి ఇచ్చేయమంటున్నాడు బలి ఇవ్వటం అంటే సామాన్య విషయం కాదు ఇంక లేనట్టే ఇంక నా కుమారుడు లేడు అనుకోవటమే అయినా కూడా సమ్మతించి దేవుడు మాటకు తలవ్గాడు ప్రదేవుడు గారా ఈ విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి నాలుగు సందర్భంలో అబ్రాము దేవుడు మాట విన్నాడు ఈ నాలుగు సందర్భంలో దుఃఖమే విడిచిపెట్టేసి వచ్చేయమంటే దుఃఖమే ఏమంటే తన కుమారుడు ఇచ్చిన దుఃఖమే పంపించే మన విషయం దుఃఖమే అంతకన్నా మరి ముఖ్యం ఏంటంటే బలిగా అర్పించుకున్నాడే ఆ విషయంలో మరీ దుఃఖం అయితే అంత దుఃఖంలోనైనా దేవుడు విన్నాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి కల్లా ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఎన్నిటిని బట్టి దేవుడు అతను ఆశీర్వదించాడు ఎట్టనగా ఆది కాలం ఇరవై నాలుగు అధ్యాయం అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండాను అన్ని విషయములోను యహో అబ్రహామును ఆశీర్వదించాను దేవునికి మహిమ కలుగుని గాక ఈ పరిస్థితి అన్ని బట్టి దేవుడు అందుకని అతన్ని ఆశీర్వదించాడు అబ్రాము నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించా నీ మనస్సును తెలుసుకున్నా నీ హృదయాంతరంగాన్ని తెలుసుకున్నా నీ మార్గాన్ని తెలుసుకున్నా సందర్భాలు చూస్తున్నా కానీ ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా నా మాట మీరినటువంటి సందర్భాలు లేవు అందుకని అబ్రాము వీటన్నిటిని సందర్భాన్ని బట్టి నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదం చేస్తా నిన్ను నేను అన్ని విషయములో ఆశీర్వదిస్తా ఇంకో విషయం ఏంటంటే చివరాఖరికి అబ్రహాము దేవుడి ద్వారా ఆశీర్వదింపబడినా కూడా దేవుడు మాటే వింటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక ప్రియ దేవుడిలారా ఒక్కసారి అబ్రహమును బట్టి ఈ దినమందు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం అబ్రహాము యొక్క గుణాలను మనం జ్ఞాపం చేసుకున్నాం మన జీవితాలు ఎలాగో ఉన్నాయి మన బ్రతుకులు ఎలాగ ఉన్నాయి ఏమండి మందిరం దగ్గర ఉంటే ఒకలాగా మన ప్రాంతంలో ఉంటే ఒకలాగా చావుకులకి సమీపంగా ఉంటే ఒకలాగా అదే ఊరు మారి వెళ్ళేవనుకోండి మన ఆత్మీయత పోద్ది ఊరు మారు ఇంకో ప్రాంతాన్ని గెలిచారు కల మన నడవడికం పోతుంది అదే మనం జ్ఞాపం చేసుకోవాలి మనం ఎక్కడున్నా దేవుడు మాట వినాలి వయసులో ఉన్నప్పుడు ప్రార్థన అంటే ఆత్రుత మోకాను అనుభవం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాం మందిరంలో పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం ఎక్కడ మీటికి నుండి అక్కడ వాక్యాన్ని విని మేలు పొందుకోవటానికి పరిగెత్తగలుగుతూ ఉంటాం కానీ వయసు పైబడుతూ ఉన్న సందర్భంలో అనేక రెండే ఇదివరకు ఉన్నటువంటి బలం నాకు లేదుగా ఇదివరకు ఉన్నటువంటి వయసు నాకు లేదుగా కనుక వయసు పెరుగుతుంది దేవుడి మీద ఆసక్తి తగ్గుతుంది దేవుడు మాట వినే విషయంలో ఆసక్తి తగ్గుతుంది ఆయన్ని ఆరాధించే విషయంలో ఆసక్తి తగ్గుతుంది ఆయన సందలో ప్రార్థించే విషయంలో ఆసక్తి తగ్గుతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నామేమో ఇలాంటి పరిస్థితులు నీ ఉంటే ఈ దినమందు దేవుడు మనం ఎదుట అబ్రాహముని దేవుడు మనం నిలబెట్టాడు కనుక అతను బట్టి మన జీవితం బలపరచబడాలని దేవుడు ఈ మాట నీకు నాకు తెలియజేస్తున్నాడు ఆ విషయంలో దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇంకో విషయం వచ్చేసరికల్లా దుఃఖములో అబ్రాహము దేవుడు మాట వింటున్నాడు మనం వినగలుగుతామా ఏదైనా మన కుటుంబంలో దుఃఖము చొరబడిందంటే ఆ దుఃఖాన్నే జ్ఞాపం చేసుకుంటా ఉంటాం ప్రార్థన ద్వారా దాని దుఃఖాన్ని పోగొట్టుకుందాం మాట మనకు రాదు కలగదు దేవుడి మాట విని ఆ దుఃఖాన్ని పోగొట్టుకుందాం అన్న మాట అంతకన్నా రాదు ఆ దుఃఖం ఉంటే ఆ దుఃఖంలోనే కురుంగిపోతూ ఉంటాం అందుకనే అది దుఃఖమైనా అది నీకు బాధ అయినా అది నీకు నష్టమైనా అది నీకు మనసుకి వేదన కలుగు చేసేదైనా దేవుడు మాట వినాలన్న తాపత్రయత నీలో ఉంటే దేవునిని చూస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అదే చూశాడు నాలుగు సందర్భములు అబ్రాహ్మణతో మాట్లాడాడు నాలుగు సందర్భములు కఠినమైన పరిస్థితులు బాధ కలిగిన పరిస్థితులు కన్నీటి గుండా నడిపించే పరిస్థితులు చాలా కష్టతరమైన పరిస్థితులు అయిన అబరాము ఇష్టంగా వాటిని నెరవేర్చాడు దేవుడి అతను దీవించాడు ఇంకో విషయం చేస్తా అబరాముని దేవుడు దీవించినా కూడా అట్లాగే ఉన్నాడు శ్రీదేవుడి దారా ఈ దినమందు లేమి స్థితిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దరిద్ర స్థితిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు నా దేవుడు నీ ఎడల కనికిన పడి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఆయన నిన్ను మరలా తన స్వహస్థాలతో లేవనెత్తి కొద్దిగా ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభువు నిలబెట్టగలిగినప్పుడు కొద్దిగా సంపద కలిగినప్పుడు నీ వ్యాపారం దీవించబడుతున్న సమయంలో లేదా నీ ఉద్యోగం చేసుకున్నటువంటి సమయంలో మలుచుకున్నటువంటి పరిస్థితిని తెలుసా అంతకుముందు పేద ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు మాట వింటాం కదా ఆసక్తిగా దేవుడిని ఉండగలుగుతాం నిలవగలుగుతాం కానీ కొద్దిగా మన స్టాటస్ పెరగగానే కొద్దిగా మనకు లాభసాటి కలంగానే మార్గం గుండా నడిపించబడే సమయంలో ఏమండి ఉద్యోగాలు వచ్చినప్పుడు వ్యాపారాలు దీవించబడినప్పుడు మన చేతి రెక్కల కష్టాలు అనుభవించినప్పుడు అలాంటి సమయంలో మనకంత కొద్దిగా ధనము నిలవగలుగుతుంది ఇల్లు ఇలా స్థలాలు కొనగలుగుతున్నాం మన పరిస్థితి బాగుంది అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి అప్పుడే ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంటాం దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితి వాక్యం వినలేనిటువంటి పరిస్థితి దేవునితో సహవాసం చేయలేనటువంటి పరిస్థితి దేవునితో మమేకం అవ్వలేనటువంటి పరిస్థితి ఏ ఏమి వెళ్తామలే చాలా సందర్భంలో కొంతమంది అంటే అంటారు కదా కొంత స్థితి పెరిగి పెరిగిన తర్వాత చర్చిలో ఫ్యాన్లు లేవమ్మా అందుకని చర్చికి వెళ్లబుద్ద అట్లా వారి స్థితి కొద్దిగా పెరిగిన తర్వాత చర్చిల్లో కుర్చీలు లేవమ్మా అందుకని కింద కూర్చోలేకపోతున్నా చర్చిలో కుర్చీ లేవుగా అందుకని నేను వెళ్ళలేకపోతాను అంతకుముందు వెళ్ళారు వారి సంబ పెరిగిన తర్వాత మాత్రం ఎలాంటి విషయాలు మేము చేయలేము మేము వెళ్ళలేము అన్నట్లుగా ఒక ఆయన అన్నాడు కదా మా చర్చి మేము ఎప్పుడూ మానేసేమండి ఎందుకయ్యే మానేసేమంటే ఆ చర్చిలో ఏశలు లేవండి ఏశ లేకపోతే మేము ఉండలేకపోతున్నాం చూసారా నీకు అనుకూలంగా ఉన్నప్పుడే దేవునికి స్థానం ఇస్తున్నాం అలాంటి విషయాల్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియదేవుడారా రారా ఒక దినమందు ఒక కుటుంబాన్ని ఒక సంఘం సేవకుడు చక్కగా వారి కుటుంబం నడిపిస్తున్నాడు వారి ఎడల బాధ్యత కలిగి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు అలా వారిని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వారు స్థితి కొద్దిగా తక్కువగా ఉండేది కొన్ని సంవత్సరాలకి వారి స్థితి గొప్పగా మారింది ఎలా గొప్పగా మారిందంటే దాదాపుగా లక్షాధికారులు అయిపోయారు వారి స్థితి మారింది వారి చిన్న వ్యాపారాన్ని తొదకి అది మహా వ్యాపారంగా మార్చబడింది మహా అభివృద్ధిగా వారు మార్చబడ్డారు వారి స్థానం పెరిగింది వారి స్థానం పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో లక్షల రూపాయలు కలిగి గృహాలు కట్టుకునే వారిగా ఉన్నారు వారు కుటుంబ సంపదను బట్టి అన్ని పొందుకున్నారు మంచిదే అయితే రెండు సంవత్సరాల్లో వారు వ్యాపార అభివృద్ధి వలన అన్నీ సమకూర్చుకున్నారు సమకూర్చున్నారు కానీ ఏది మాకు దేవుడు సమకూర్చాడు అని దేవుడికి విలువ ఇవ్వకోకుండా దాదాపు ఇంచుమించు ఆరు నెలలు దేవుని మందిరానికి దూరం అయిపోయారు మాటి మాటికి సేవకుడు వెళ్తున్నాడు వారిని గద్దిస్తున్నారు వారి విషయంలో ప్రార్థన చేస్తున్నారు వస్తున్నారు అయితే విచిత్రం ఏంటంటే ఈ సేవకుడు కాకోకుండా వారు లక్షాధికారు అయిన తర్వాత అనేక మంది కార్లు వేసుకొని చక్కగా మంచి బూత్ సూట్ వేసుకొని ఇంటికి సేవకులు రావటం మొదలు పెట్టారు కానిక విషయానికి చేసినట్టు చేసినటువంటి యొక్క సంఘ కాపురి మీరు మందిరానికి రావట్లేదు అని అది మీకు మంచిది కాదయ్య అని వారి కుటుంబం అందరూ ఉండగా శావకుడు చెప్పవలసిన మాట చెప్తున్నాడు అయ్యా ఇది మీకు మంచి పద్ధతి కాదయ్యా ఎందుకో తెలుసా దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు ఇప్పుడు మీరు మందిరానికి వచ్చి ఆరు నెలలు అయిపోయిందయ్యా అది మీకు ఆశీర్వాదం కాదయ్యా నా మాట ఏనయ్యా ఒక చావుకుడిగా చేతులు జోడించి చెప్తున్నమాట దేవుడి సన్నిధి మీరు ఉంటాం మేలయ్యా అని చెప్తే చావుకుడు అని చూడకోకుండా అతను అన్నాడంట మాకు తెలుసులే పాస్టర్ గారు అండి మేము అంటే మా ఇంట్లో నేను సంఘం పెట్టే పాస్టర్ గారు చాలామంది ఉన్నారు మా ఇంటికి బోలు మంది వస్తూ ఉంటా వెళ్తున్నారు మా బిడ్డలకి మందిరంలో ఏసీ లేదుగా అందుకని ఉండలేకపోతున్నారయ్యా ఆ వేడు వస్తుందంట చెమట్లతో ఉక్కులు బిక్కిరి అయిపోతారంట నా భార్య పరిస్థితి చూస్తే కింద కూర్చోలేపోతుంది కానీ అందుకని మేము ఫస్ట్ గారు ఏంటంటే అయ్యా మీరు చేసేది చాలా అయ్యా అది దేవుని సన్నిధి అయ్యా దేవుని సన్ని ఎలాగున్నా ఆశీర్వాదం అది నీకు మేలుగా ఉంటుందంటే ఆ సేవకుని కించపరిచి మందిరాన్ని రావట్లేదు తప్పు అంటే తప్ప నా తొక్క అన్నట్లుగా మాట్లాడి అతను హృదయానికి గాయపరిచి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అతను కదా మీరు అర్జెంటుగా మా ఇంట్లోంచి వెళ్ళిపోతే మంచిది మేము గింటేకి ముందే మే గింటేకి ముందేని వెళ్ళిపోవాలి వెళ్ళిపో గెట్అవుట్ అని మాట్లాడితే ఆ శావుకుడు బాధపడి ఇంటికి వచ్చి రోజు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఇదేమిటిదారా వారు సంపదకి ప్రాధాన్యత ఇచ్చారు నాకేంట్లే అనుకున్నవారు అయితే శావుకుడు మనసు దుఃఖంతో బాధపడుతుంది ఏంటి ప్రభావ దీవించే వారు నీకు చోటు ఇవ్వలేదు ఏంటి అని తర్వాత అదే మరల రెండున్నర సంవత్సరాలకి ఏ వ్యాపారం చూసి వారు మురిసిపోయారో అదే వ్యాపారంలో వారు పతనం అయిపోయారు చివరాకరికి వారి పరిస్థితి ఎలా అయిందంటే వ్యాపారం అట్టడికి వెళ్ళిపోయింది దాని ద్వారా కుటుంబం సమాధానం లేకుండా కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి కొట్లాట కలిగిన వారిగా ఉన్నారు ఆ కొట్లాట 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 ఎలా దారితీసిందంటే భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు ఇద్దరు ఇద్దరు బిడ్డను పెట్టుకొని భార్య వేరే చోట దూర ప్రాంతంలో పాసుపాను చేసుకుని బ్రతుకుతుంటే ఈ వ్యక్తి ఇంకో బిడ్డను పట్టుకొని బ్రతుకుతున్నాడు ఏమండి ఆ బ్రతుకు చిన్న మేడం అయిపోయింది చివరా అక్కడికి ఎంత కఠినమైనటువంటి పరిస్థితి ఎదురైందో తెలుసా ఎక్కడైనా భోజనాలు జరుగుతుంటే పిలవను పేరంటం వల్లే పిలవకోకుండానే ఎక్కడ భోజనం జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ భోజనం కడుపు నిండి తినేసి అదే ఇస్రాకులో ఇంకా మరికొంత అన్నం కూర పెట్టించుకొని అలా మరుచుకొని తన ఇంటికాడ ఉన్నటువంటి బిడలకు బిడకే తీసుకెళ్లిపి తినిపించేంత దరిద్రమైన పరిస్థితులకి దిగజారిపోయిన వారిగా ఉన్నారు చూసారా జ్ఞాపం చేసుకుని ప్రియుదేవుడి ద్వారా సంపద లేనప్పుడు దేవుడు మాట వినే విషయంలో ఎంత ఆసక్తి ఉందో ఇప్పుడు కూడా అదే ఆసక్తి ఉండగలగాలి నీ వ్యాపారం లేనప్పుడు ఎంత ఆసక్తిగా ఉందో దేవుడి మాట విషయంలో వ్యాపారం అభివృద్ధి అయినప్పుడు కూడా నీ దేవుడు మాట వినే విషయంలో అలాగే ఆసక్తి నీలో ఉండాలి నీకు ఉద్యోగం లేనప్పుడు ఎలాగ ఉందో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే మనసు కలిగి నువ్వు జీవించగలిగితే అదే ఆశీర్వాదం దేవుడు అప్పుడే చూసేది దేవుడికి నీకు ఎంత వ్యత్యాసం ఉందో ఎంత విలువి ఇవ్వగలుగుతున్నావో ఎంత స్థితిగతులు ఉన్నాయో ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి నేటి దినాల్లో మనం జ్ఞాపం చేసుకుంటే వారి పరిస్థితి కొద్దిగా ముందుకెళ్లంగానే దేవుడు సన్నిధి మర్చిపోతున్నారు సంఘం మర్చిపోతున్నారు సంఘంలో ఉన్న సహవాసం మర్చిపోతున్నారు వాక్యం అనే అడుగుజాలం మర్చిపోతున్నారు సుఖానికి అలవాటు పడిపోయిన వారిగా ప్రార్థన అనేటువంటి భక్తి వారి జీవితంలో లేక్కోకుండా కొనసాగుతున్నారు అది నీకు ఆశీర్వాదం కాదు అబ్రహము అన్ని విధాలు ఆశీర్దించబడ్డాడు అప్పుడు కూడా దేవుడు మాట విన్నాడు అబరాములు ఉన్నటువంటి గుణలక్షణాలు నిలోనాలు ఉండాలని వాటిని బట్టి నడవాలని సర్వాధికారి అయినటువంటి ప్రభు మన ఎడలో కోరుకునే మాట అదే ఒకవేళ అన్ని విషయంలో కనుక నువ్వు చక్కగా దేవుడు మాట వినగలుగుతున్నావు కానీ దేవుడు నిండారులుగా నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను దీవించాడా ఆ దీవిని నిలకడగా ఉంటుంది దేవుని అభివృద్ధి పరిచాడా ఆ అభివృద్ధి నిలకడగా ఉంటుంది మేలుకరమైన మార్గంలో కూడా దేవుని నడిపిస్తున్నాడా ఆ నడక నిలకడగా ఉంటుంది లేదు అనుకున్నాం అనుకోండి ఎలోకమైన భోగాలు అనుకుంటే కొంతకాలమే తర్వాత మరలా మట్టానికి దిగజారిపోతున్నాం ప్రియు లేరా కనుక ప్రియ దేవుడి ఒక్కసారి నీ బ్రతికే అలా ఉంది ప్రాంతాలు మారుతున్న దేవుడు మాటమైన విషయంలో మనసు ఒకటే ఉందా వయసు పైబడుతున్నా ఆ ఉద్యమం ఒకలాగా ఉందా దుఃఖములోనైనా దేవుడు మాట వినగలుగుతున్నావా అన్నీ కలిగిన దేవుడు మాట వినగలుగుతున్నావా సంతోషం ఆ పరిస్థితులు కూడా నువ్వు నడిపించబడితే మొట్టమొదటిగా నేను చూచి సంతోషించేది ఏసై మాత్రమే కనుక ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం కొన్ని కొన్ని సందర్భంలో మనం దేవుడు మాట వినటానికి వెనుక వేస్తాం అలాంటిది ఏది లేకుండా అన్ని పోగొట్టుకున్నా దేవుడు మాట విన్నాడు దుఃఖంలోనైనా దేవుడు మాట విన్నాడు వయసు పైబడుతున్నా దేవుడు మాట విన్నాడు ప్రాంతాలు మారుతున్నా దేవుడు మాట విన్నాడు చివరాఖరికి ఆశీర్వదించబడినా కూడా దేవుడు మాట విన్నాడు ఇలాంటి పరిస్థితులు కూడా మనం కూడా ఉందాం అలాగే నడుద్దాం అలాగే దేవుని పొందుకుందాం ప్రభు నమ్మదగినవాడు కనుక ఒకసారి నీలో ఉన్న ఉద్యోగం ఏమైపోతుంది వయసు మారుతున్నా కూడా ఉద్యోగం తగ్గిపోతుందా ప్రాంతాన్ని మారుతుంటే ఇక్కడ ఎవరు లేరు కదా ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటున్నామేమో ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు అబ్రహాం యొక్క విధేయతను గురించి మనం నేర్చుకున్నాం అదే విధేయత నీవు నేను కొనసాగించగలిగితే సర్వకృపాని దగ్గర దేవుడు అబ్రహం ఆశ్రయించినట్లుగా అన్ని విషయంలో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదానికి వారసులుగా నీవు ఉండగలుగుతావు అన్న విషయాన్ని ఓ సేవకుడికి నేను మీకు తెలియజేస్తున్నాను కనుక ప్రియదేవుడు లేరా ఆ రకంగానే దేవుడి మాటలో వినగలిగి మనసు కలిగి మనం ఉందాం అనుకూలమైన అప్పుడే కాకుండా అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మాటకు లోబడు వాక్యం ద్వారా దేవుడి అయితే ఏం మాట్లాడుతున్నాడు సేవుకు నిలబెట్టుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కళల ద్వారా దర్శనం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ ప్రతి మాట వినగలిగే బిడ్డలుగా మనం ఉందాం ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకొని ప్రభు మార్గం నడుద్దాం అబ్రాహ్మ విధేయత బట్టి నువ్వు నడవగలిగితే దేవుడిని దీవిస్తాడు కనుక మన విధేయతకి అబ్రాహ్మ విధేయకి ఎంత తేడా ఉందో వాటిని బట్టి మనం సరి చేసుకుందాం ప్రభు మార్గం నడిపిద్దాం అటువంటి కృప యోగ్యత పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి నీ కలుగు చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదములు పొందనాలు ఈ దినమందు నాయన అబ్రాహం యొక్క విధేయత ద్వారా మీరు మాట్లా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ఒకవేళ అబ్రాహము లోబడినట్లుగా మేము లోబడట్లేదేమో ఒకవేళ మాకు అనుకూలత కలిగే మేము లోబడుతున్నామేమో అనానుకూలతలో లోబడకుండా వెనక్కి అట్లా కాకోకుండా అది దుఃఖమైనా బాధ అయినా మరొకటి ఏదైనా ఆశీర్వాదం ఉన్నా లేకున్నా కూడా నీ మాట విన విషయంలో అబ్రహం ఎట్లయితే నీ కొరకు నిలబడ్డాడో అట్లా మేము కూడా నీ మాట వినేటం బిడ్డలగా భయము భక్తి కలిగి నీ మార్గంలో కొనసాగడానికి కృపద ఇచ్చింది అబ్రహం యొక్క విధేయతను బట్టి మాతో మాట్లాడినట్లుగా మేము కూడా అటువంటి విధేయతలోనికి కొనసాగించబడే బిడ్డలుగా ఉంటాన్ని కృపద ఇచ్చమని ప్రాంతాలు మారినా వయసు మారినా అది దుఃఖమైన ఆశీర్వాదమైన మాట వినే తత్వంలో ఒకే మనసు కలిగి నీ మార్గంలో నడిచే స్థితిగతులు మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమానికి స్వాసం చేస్తున్న కుటుంబాలు కూడా దీవించింది మరి ఎంత అయితే ఖర్చు పెట్టారో రెట్టిపోయిన ఆశీర్వాదాన్ని ఘనతని బిడ్డలు కలుగు చేసి నీకు రూప నడిపించమని వాక్యమైన ప్రతి బిడ్డను దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి బ్లెస్ కద్మల శివు ప్రభుత్వం దీవించిన గాక ఆమెన్